హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఇప్పుడు మనందరం కలిసి గార్డెన్ షాప్కి వెళ్ళి కొన్ని మొక్కలు కొనుక్కొచ్చుకుంటామంట. రండి, అందరం కలిసి వెళ్దాం. రండి మరి. జాను లైన్లు, జాను ఇంటి ముందు రెండు లైన్లు పెట్టుకోవాలి. నాకు అంత కోరిక. ఇంట్లో ఒక లైన్ ఉండగా ఎందుకు చెప్పు? నేను టైగర్ నిరా. వాడు రాబిట్ అంట. బుజ్జు బేబీ క్యాట్ కావాలంట. లయన్ పెట్టుకుని దాని ముందర పెట్టుకున్నాం. ఎంత బరువు ఉంది అబ్బో? ఏంటి ఎంత బరువు ఉంది? ఇదేంటి? అదే ఆయన పెంపుడు పిల్ల అనుకుంటున్నారా? నిజమైన పిల్లిలాగా ఒకటే రుద్దుతున్నారు. ఏంటి స్టోన్ రాదు బిట్టు? వీడు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు నన్ను నిన్ను పెట్టుకోవచ్చు మా అమ్మ ఇంటి ముందు అంటున్నాడు. లైన్ ఆపేసి మంచి ఐడియా ఇచ్చాడు. ఆగలే, ఇదిగోండి. మరే మధు లాస్ట్ 8 ఏళ్ళ నుంచి కొన్ని 100 రోజెస్ ఫీస్ పెట్టాడు. పెట్టిన 4 రోజులకి ఏ ట్రీ ఒక్క పూ, అప్పుడు దాకా పూసే పూలు కూడా ఇంకా తర్వాత పూయం అనమాట. హలో. సో అందుకని మధు చేత్తో మొక్కలు పెట్టించకూడదని డిసైడ్ అయిపోయా. ఇక్కడ వీళ్ళు పెంచే వాటికి కూడా చూడు పురుగు పట్టింది. దిస్ ఈస్ నాట్ మై ఫాల్ట్. యు నో చూడు జాను, నువ్వు పెట్టేది అసలు మొక్కలు పూయటం కూడా ఆగిపోతున్నాయి జాను. బిట్టు నేను అక్కడ పైన కూర్చోబెడదామంటే క్రిస్మస్ టైంలో కొనుక్కున్నారు. అసలు మనం వచ్చిన పర్పస్ ఏంటి? మనం చేస్తుంది ఏంటి? లోపల వేరే ప్లాంట్స్ కొనుక్కున్నారండి. నేను ఒక్క మొక్క పెద్దది పెట్టుకోవాలి ఇంట్లో ఎంట్రన్స్ లో. రెండు రెండు పెట్టుకోవాలి. మీ డాడీ కంట పడి మాకు ఏదిరా ఆ పూలన్నీ మాడిపోతాయి. ఇదిగో ఎవరి కళ్ళలో పడ్డాయి దాని మీద మాడిపోయింది. అది రోజెస్ కాదురా. అదేంటి అక్కడ ఇడిచేస్తుంది ఏంటి? పర్పుల్ ట్రీలు చూసి ఏంటరే ఇక్కడ కూడా సెలక్షన్. మీ ఇద్దరు ఏంటి ఇక్కడ? ఏదో ఫుడ్ బఫెట్ కి వచ్చి సెలెక్ట్ చేసుకుని కావాల్సింది అన్నట్టు చూసుకుంటున్నారు వీళ్ళు. నెట్టేస్తుంది ఇది. కాదు జాను, ఇవి పాట్ లో పెట్టాలనుకుంటా కదా ఎంట్రన్స్ లో. అబ్బో తగ్గ ఇన్స్ట్రక్షన్స్ అవుతున్నారు ఎవరో. ఇక్కడ కాజాను, ఇవి అసలు ఇంట్లో పెట్టుకోలేము. కాకపోతే 6 మంత్స్ అన్న వస్తాయంట. మరి బయట పాట్లో పెట్టుకోవాలి. అవి మిక్స్డ్ పెట్టాలి. అవన్నీ పెట్టాలి, కాకపోతే ఇది అవుట్డోరేగా. ఇప్పుడు ఇయర్ అవుట్డోర్ వద్దులేజాను. వింటర్లో అన్నీ పాడైపోతాయి, మళ్ళీ వేస్ట్. ఆగు ఒక్క నిమిషం. బన్ను ఇట్రా ఏంటి ఇప్పుడు? అది కావాలా? ఇంట్లో పెడితే చచ్చిపోతాయి అమ్మా, ఎక్కువ రోజులు ఉండవు. జన లెటర్స్ ఇచ్చేసా? ఇదేనా? ఇదిగో మర్చిపోయాను, యూట్యూబ్ ఫ్యామిలీకి ఒకటి చెప్పాలి. మేము ఇంతకు ముందు ఇంట్లో ఒక 5 ఏళ్ల క్రితం అనుకుంటా, మేము ఒక ల్యాండ్ లీజ్కి తీసుకొని అక్కడ ఫార్మింగ్ చేసాము. చాలా పండించుకున్నాం, అసలు బాగా ఎంజాయ్ చేసాం. ఒక 2 ఏళ్ళు ఫార్మింగ్ చేసాం. తర్వాత ఇల్లు మారిపోయినాక అది లీజ్ నుంచి తీసేసి ఇంక వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేయలే. కానీ నెక్స్ట్ ఇయర్ అయితే ప్లాన్ ఉంది. ఉన్న ఫ్లవర్స్ ముందు బతుకుతాయో లేదో తెలియదు, మళ్ళీ 1 మోర్ అంట. ఇవన్నీ ఇంకా కూరగాయలు ఇచ్చాను. ఇది బ్రోకలీ అంట. ఇదేమో రెడ్ క్యాబేజీ. కూరగాయలు ఎందుకు మనకి ఇంకా వేస్ట్లే. కానీ ఫార్మింగ్ చేసినప్పుడు మాత్రం ఇట్లాంటి వాటి మీద రీసెర్చ్ చేయటం అయితే బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కటి నిజం, మనం ఫార్మింగ్ చేసిన గార్డెనింగ్ చేసిన ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ప్రశాంతంగా ఉంటుంది. అసలు అడ్డీ ఇద్దరం అప్పుడు వర్కుల నుంచి వచ్చి ఈవినింగ్ ఒక 2 అవర్స్ ఫార్మింగ్కి వెళ్ళేవాళ్ళం పిల్లలను తీసుకొని. బిట్టు పుట్టినాక మాకు అది ఇంట్లోనే చేయించేస్తుంది పళ్ళుతోనే ఫార్మింగ్. అసలు అంత ఓపిక కూడా ఉండట్లా. కానీ అది ఒక 2 ఏళ్ళకి పెద్ద నాకు మాత్రం చెయ్యాలి. ఏ భలే ఉన్నాయి, ఏ ఇవి బాగా ఎక్స్పెండ్ అయిపోతా వస్తాయి అంటారా? బుష్లు అయిపోతాయి. అవుట్డోర్ కి మనం ఏం కొంటలేదు. మన అవుట్డోర్ మొత్తం నెక్స్ట్ ఇయర్ ఇయర్ అసలు గార్డెన్ ప్లాన్ లేదు. ఇప్పుడు అలా ఇండోర్ మొక్కలు 4 కొనుక్కోడానికి వచ్చాం. కానీ ఇంట్లో మొక్క జాను నిండుగా ఉండాలి జాను. ఏదన్నా నిండుగా? ఇదిగో నేను చెప్పిన నిండుగా అది బిగ్గుది ఇక్కడ ఉంది. నాకన్నా ఎత్తుంది. నిండా కాదు, నిండు అంటే ఫుల్, లైక్ చబ్బి దిట్టం. దీని కింద నేను కూర్చొని పిక్నిక్ చేసుకోవచ్చు ఇంట్లో పెట్టుకుంటే. హే, అప్పుడు బయట పార్క్ వెళ్ళే పని లేదు. నిజంగా పన్ను ఇట్టాడిది పెట్టుకుంటే దీని కింద కూర్చొని లంచ్ బాక్స్ ఓపెన్ చేసుకుని తినొచ్చురా. ఈ రేంజ్ లో బిట్టు వావ్, ఇది బాగున్నాయి క్రూటన్. ఇది బాగుంది ఇంట్లోకి. ఏం మొక్క అని చెప్పాలి? పిచ్చి మొక్క ఉన్నట్టు ఉంది, ఆ ఫీలే లేదు ఇందులో.
ఒక మంచి కలర్స్ ఉండాలి ఫారెట్ గ్రీన్ డార్క్ గ్రీన్ yellow మిక్స్ ఇక్కడ సారీస్ గా సారీస్ కాంబినేషన్ చూడకండి ఫారెట్ గ్రీన్ కాదబ్బా ఫీల్ లేదా నిండానా వాడేంటి నిండా నిండా అని చూస్తున్నాడు ఓకే నిండుగా ఉన్న చెట్ట దానికి వచ్చిన తిప్పలు విట్టిట్రామ్మ ఇది నిండా ఎలా ఉంది తిండి తక్కువ కరువాస పెట్టినట్టు ఏలుకలు ఆడుతుంది అది ఫుడ్ లేక ఎలా ఆడుతుంది అద్దా అసలు బిట్టి ఇక్కడ ఇంకా ఆపిల్ ట్రీస్ ఉన్నాయి బిగ్ బిగ్ ఆపిల్స్ నువ్వు ఓన్లీ ఆపిల్ చెట్లు కోసమే వచ్చావా నా డ్రీమ్ రా గార్డెన్ ఖాళీ అక్కడ పెట్టేరా సౌండ్ కి తలకాయ పగిలిపో నా ఇబే వావ్ యా నిజమే రా ఇది తీసుకెళ్దాం అయితే దేర్ నిండానా ఇంకోటి నీ బొడ్డ బిట్టుగాడు ఎక్కడ మిస్సింగ్ అది గాడి తిరుగుతుంది ఇదిగో లిజన్ నా డ్రీమ్ గార్డెన్ లో కాసిన ఆపిల్స్ తినాలని ఇంతవరకు కుదరలే ఒక్కసారి కూడా అక్కడ ఫామ్ లో పెట్టాం లాస్ట్ ఇయర్ మొత్తం అన్ని చేసి వచ్చేది నెక్స్ట్ ఇయర్ మాత్రం గార్డెన్ రీమేక్ చేసి సెట్వే ఒక సైడ్ అంతా కాయల మొక్కలు ఒక సైడ్ అంతా మొత్తం బోర్డర్ చేసి పొల మొక్కలు ఆపిల్స్ ఇవన్నీ డిఫరెంట్ ఆపిల్ ప్లమ్ ప్లమ్ అంటమా ఇది చెర్రీస్ ఆ ఇది ఇదిగో విక్టోరియా ప్లమ్ అంట ఇది చెర్రీస్ ఆ చెర్రీ ఒక ఆ చెర్రీ ట్రీనే ప్యూరే ట్రై ఇదేదో ప్యూర్ బంగారంలో చూస్తున్నావా అబ్బా జానివి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో తెలుసా ఏ ఇది ఆకు మామూలుగా లేదు పైన కొంచెం ఏదో ఒక లేయర్ లా భలే ఉన్నాయి ఇది ఇది జాన చెట్టు అంటే స్పార్మేనియా ఆఫ్రికాన అంటే ఇట్లా పెరుగుద్దా తర్వాత ఓ ఇలాంటి పూలు వస్తాయి జాన తర్వాత ఏంటి పెట్టది ఏంటి బెర్రీస్ అవి రెడ్ బెర్రీస్ ఇట్లాంటివి ఒక 3-4 తీసుకొని ఇదిగో చూడు 3-4-11 అంట మూడు తీసుకొని ఒకే పాట్ లో పెట్టుకుంటే బా నాకేం బాలే బాలే సరే లేపద లోపలికి వెళ్ళి మిగతా చూద్దాం అదే కదా నేను దీన్ని చూస్తుంటే బన్నుకి చిన్నప్పుడు నీ హెయిర్ కట్ ఇట్టాగే చేసే గుండ్రంగా ఆడి బేబీ ఫోటోలో నా హెయిర్ కట్ ఇలానే స్పైక్స్ ఉండుండే ఫెన్స్ తీసుకుని అయ్య బాబోయ్ వావ్ బన్ను ఆ బటర్ఫ్లై ఆక రెండు క్రోటలు నచ్చి నిన్ను యాక్సెప్ట్ చేయట్లా నాకు నచ్చిన మొక్క ఉంది ఇక్కడ ఇది తీసుకెళ్దాం అదే నేను అంటాను చూడు ఎలా ఉంది నుంచోండి దాని కింద వర్షం పడ్డా కూడా చూడు ఎలా ఉంది ఆ రేట్ ఎంత ఎంత తెలుసా 9999 1000 పౌండ్లు 1000 1000 పౌండ్స్ కొంటారా 1000 పౌండ్లు అంతర ఉంది ఈ చెట్టుకి ఒక పువ్వు లేదు ఒక కాయ లేదు కలర్ పెరుగున్నందుకు ఈ రేంజ్ దీని పని బాగుంది మేము ఎన్ని కలర్ఫుల్ బట్టలు వేసుకున్న రేంజ్ పెరగదు దీనికి కాస్త ఆకులకి కలర్ మారేసరికి 1000 పౌండ్లు ఎవరికి దొరికినట్టున్నాయి ఇక్కడ కొన్ని ఇది తీసుకున్నా జాని ఇది ఒక్కటి తీసుకున్నా కిచెన్ లో పెట్టుకోవాలి ఇలాంటివి కిచెన్ గట్టు మీద పెట్టుకోవచ్చు సరే లోపలికంట పద మిగతాయి చూసి డిసైడ్ అవుదాం ఏంటమ్మా ఇవన్నీ మనం ఒకసారి ట్రై చేసాం కదా చేసాం కానీ ప్రతి రాట్ల ఇది ఏంటి ఒక్కటే ఉంది ఏంటి ఒక్కటే బల్బ్ ఉంది ఏది జస్ట్ ఒక్కటే ఆల్రెడీ రెడీ టు గ్రో ఇది ఇలా వస్తుంది ఇది బయటకు వచ్చి అవుట్పుట్ బానే ఉన్నాయి ఇవి బానే ఉంటాయి కత్తే వన్ టైమే వస్తాయి ఇయర్కి ఒకసారి వస్తుంది ఎందుకది ఇవి ఆల్రెడీ మన ఫ్రంట్ గార్డెన్ లో పెట్టాం ఇలాంటి డెఫోడిల్స్ పెట్టున్నాయి డెఫోడిల్స్ ఇప్పుడు కాదు లేదా ఇక్కడ కూడా ఇది పర్పులే చూసుకోండి ఓన్లీ పర్పుల్ నెక్స్ట్ అది అక్కడ పెట్టేసి అది ఎక్కడదో అక్కడే పెడుతుంది ప్లేస్ కూడా మార్చట్లా గుడ్ కస్టమర్ అది నీకు అవి కావాలా సరే లోపలికి వస్తారా
జాగ్రత్తగా మన ట్రాలీ పట్టు. ఓ ఇవన్నీ ఆర్గానిక్ ఆర్గానిక్ సెన్స్. అబ్బా ఇది అసలు సూపర్ ఉంది కదా. స్వీట్ పీ రోజ్ అంట జానా రూమ్ ఫ్రెష్నెస్. ఆ సూపర్ ఉన్నాయి అసలు. ఇది బాగుంది. దెన్ డాల్ గాల ఏం జరుగుతుంది ఇక్కడ? బార్బీ డాల్. Then monster sees the last one అంట. ఇవి ఇండోర్. ఇక్కడ చలగే మనం రావాల్సింది ఫస్ట్. ఇక్కడ కనుకుంట లాస్ట్ ఇక్కడికి వచ్చాం. ఇవన్నీ ఇండోర్. ఆ అది బాగుంది. ఏ నిజంగానే బాగుంది. ఫస్ట్ టైం మన ఇద్దరికి నచ్చింది ఒకటి ఉంది. ఏంటి ఇది ఎంత ఇండోరేలే? ఇది ఇండోరే. ఏ 1199 ఇది వర్తి కదా? ఏ లీకింగ్ ఏ కాలి ఎదురా మంచి మొక్క పెట్టుకో. అలా ఒక్క నిమిషం. అవి బాగున్నాయి అవి. ఇదే తీసుకుంటున్నా ఖచ్చితంగా. ఒక్క నిమిషం ఉండి కదా మంచిది చూడటం కోసం. వాటర్ కాదు జాగ్రత్త. అబ్బా అది ఫ్రెష్గా ఉంది చూడటానికి కూడా. ఇల్లంతా ఫ్రెష్గా కదా. ఇది హైట్ పెరుగుద్దో లేదో తెలియదే. పెరుగుద్ది అది. సరే మనం జాగ్రత్తగా అది ఒకటి కన్ఫర్మ్ కంపోస్ట్ చేస్తే బాగానే ఉంటుంది. ఇంకా మిగతా మొక్కలు బట్టలుగా నీళ్ళు ఇది వెరైటీ ఉంది. ఇది వెరైటీగా ఉంది కదా. పూలు వచ్చేయొద్దు తర్వాత రావులే. అలా టూ షేడ్స్ వచ్చే లీవ్స్ తో చాలా బాగుంటుంది. ఇక్కడ చూద్దామండి బనానా ట్రీ. పూజలకను పూజలకు కావాల్సినప్పుడు లాక్కోసి అయితే అమ్మో నేను కొయ్యడానికి ఒప్పుకోను. బనానాస్ కాయిద్దాం అన్న ఇంటూ 22 అంట. ఓ అది ఇంట్లో అది ఇంట్లో అది ఇంట్లోనే పెరుగుద్ది. ఆ కోల్డ్ కి పెరగదు అది. అబ్బా కాయ బనానా గెలొస్తుంది అంటావా? నీకు ఆశకు మరీ టూ మచ్. ఇది బాగుంది. యా ఇది నిజంగానే బాగుంది. ఈ మధ్య ఏంటి నీ టేస్ట్ పొరపాటున బాగుంటుంది. ఇది బెటరా అది బెటరా? అన్నీ డిఫరెంట్ ఉండాలి. అన్నీ ఒకేలా ఉండదు. రెండు తీసుకుందాం అయితే ఇలాంటిది ఒకటి అలాంటిది ఒకటి. ఆగు ఒక్క నిమిషం మంచిది చూస్తా. కూరగాయలు మంచి కొని కొని మొక్కలు బాగుంది తేరాల్సి వస్తున్నా. అది ఇదా వద్దులే దానికన్నా దాని పక్కదే బాగుంది. ఇది అంత ఫీల్ రావట్లా. ఇంకోటి చెప్పనా? అది అది ఇది అది ఒకటే జానా. ఏంటి చూద్దాం. ఇది బాగుంటుంది యాక్చువల్గా. చూడు ఎన్ని కలర్స్ ఉన్నాయి. డార్క్ గ్రీన్ మీద ఉంది అట్లా డిఫరెంట్. ఇది బెటర్ బాగుంది. అది ఇదైతే కన్ఫర్మ్గా తీసుకున్నా. ఇవేంటి ఇది కూడా బాగుంది కదా. కొంచెం యూనిక్గా ఉందా? అది తీసుకున్నా చాలా. కాదు కాదు అది ఇది తీసుకో. ఇలాంటివి వద్దా? అది తీసుకో. ఇవి ఇక్కడ ఉన్నాయి చూడు కింద పెట్టాడు చూడు. అవి అవి ఏంటి వీటి మీద ఉన్నాయి కళ్ళు చూసిన అవి ఎప్పుడు డిఫరెంట్గా ఉన్నాయి. అవి అసలు ఎంత కూడా రేట్ తెలియదు. యూనిక్గా ఆలోచిస్తున్నాయి. మరి ఏ నిజంగా పెద్దగా బాగుంది చాలా. ఇట్స్ నైస్. నీ దగ్గర పాట్స్ ఉన్నాయా? ఆ ఇంట్లో చాలా పాట్స్ గ్యారేజ్లో ఉన్నాయి బాగానే. సరే నేను మంచి మొక్క చూస్తామండి. ఇది పెద్దగా ఉంది. నీకు ఇది నచ్చలేదా? ఏది ఇది మొత్తానికి తీసావే మూడు. ఈ మూడు ఇట్లా ఏది బాగుంది ఒక్కటి చెప్పు. అది వస్తున్నారు మీ అబ్బాయి వాళ్ళు అడుగు. ఏ ఈ మూడు ఇట్లా ఏది బాగుందిరా? ఐ డోంట్ లైక్ ఎనీ. అది ఒకటి అదే అది కూడా అంటే ఇది అంటే ఇది ఏది అది చూపించి వీడియో తీస్తున్నాడుగా. ఈ మూడు ఇట్లా ఇప్పుడు ఒకటి తీసుకుపోతున్నాం అన్నమాట. అదే సరే అంటే బేసిక్గా ఇది బాగుంది ఇట్లాంటిది అది తీసుకోమంటున్నాడు. డోంట్ టచ్ ఇట్. దీన్ని మొత్తం కొనేస్తున్నట్టున్నా? కాదు మంచిది ఏరతమ్మా. ఏమి ఏరటం? ఎక్కడికి లోపలికి వెళ్తా? ఆ మొక్కని దగ్గరికి లోపలికి వెళ్ళకూడదు. అవన్నీ ఒకటే. ఇది కాదు ఇది వేరేది. ఇది బాగుంది కదా. బాగానే ఉంది కానీ దాని పక్కదే బాగుంది. ఇదే ఇదే ఇది ఎలాగో తీసుకుందాం. అందుకే పక్కన పెట్టా. ఇది వద్దో లేదో అది ఆలోచిద్దాం. కొంచెం పక్కకు పెడుతున్నాను. ఇది మాత్రం ట్రాలీలో పెట్టేస్తున్నా. ఏరికోరి ఎతికే దీన్ని. ఇది ఎతికిన మొక్కని బనానా ట్రీ గురించి ఏం ఆలోచిద్దాం? బనానా ట్రీ వద్దులే కానీ అది చచ్చిపోతే ఫీల్ అవ్వాలి మళ్ళీ అనవసరం. సరే ఇవి ఈజీగా మెయింటెనెన్స్ చేయొచ్చు. అవి కష్టం. దీన్ని కూడా మంచిది ఏరనా? ఏరు ఏరు.
చూసిందంటే గొడ గొడ చేస్తాం ఏ వాట్లో బాలేదా ఇదిగో వాట్లో ఇది ఇది అదిగో అది డిఫరెంట్గా ఉన్నాయి అవి క్రోటన్స్ లాగా ఉంటాయి ఈజీగా ఉంటాయి మెయింటెనెన్స్ మనకి అన్ని చోట్లలో ఒక్కొక్కటి ఒకటి వేరు వేరు చోట్ల పెట్టుకో ఇందులో ఓ పని చేస్తావు కొంచెం బాగా అందంగా ఉన్న మొక్కని దిట్టంగా ఉన్న మొక్కని తీస్తావు అది బాగుందా తీసుకో ఫైనల్గా ఏరుతున్నా ఇది ఎక్కువ ఆకులు ఉన్నాయి కాదు కాదు దీనికి తక్కువ ఆకులు ఉన్నాయి ఇది బాగుంది ఇదే స్ట్రాంగ్గా ఉంది కానీ దీనికి తక్కువ ఆకులు ఉన్నాయి దీనికి ఎక్కువ వచ్చేసినాయి ఇంకొక మొక్క చూద్దాం మంచిది ఏదన్నా బిట్టు మళ్ళీ ఏంటి ఏంటది జాను ఏంటి ఇప్పుడు అది ఎందుకు కొంటాం చెప్పు ఇది ఎలా ఉంది అది లాస్ట్ ప్యాక్ మ్యాన్ మళ్ళీ తెప్పిస్తాడు ఈసారి వచ్చినప్పుడు కొనొచ్చు అక్కడ పెట్టేసి పర్పుల్ ఉంది సీరియస్లీ నువ్వు కూడా ఏంటి పన్ను అసలు ఇక్కడికి ప్లాంట్స్ కొనడానికి వస్తే చిరు ఒక్కటాయా పెన్సిల్ కేసు తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం ఇదిగో ఇది బెటర్ అనుకుంటా ఇలా స్ట్రైట్ గా స్టెమ్స్ ఉన్నాయి బాగుంది ఇది డిఫరెంట్ గా దీనికి ఇది కూడా ఇచ్చాడు ఇట్లా దీనికన్నా పక్కన బాగుంది పక్కన బాగుంది పక్కన ఇది ఇది కూర్చుంటావా ట్రాలీలో కూర్చో కార్లోకి వెళ్ళిపోతారా ఇద్దరు అన్లాక్ చేస్తారు ఎదురుగానే కార్లోకి వెళ్ళి కూర్చుంటారా నేను కిచెన్లోక అలాంటిది వద్దు హైట్ వద్దు ఇక ఇట్లా చిన్న బుష్ లాంటివి ఉన్నాయి చూడు బుష్ లాగా ఉంటే కిచెన్ బట్టి మీద నేను గిన్నెలు పెట్టుకోవద్దా బుష్లు మీద పెంచేస్తున్నావు వద్దు ఇది చూసావా ఇది ఇజ్జుడి చైనీస్ మనీ ప్లాంట్ అంట ఏంటిది చైనీస్ మనీ ప్లాంట్ దీనికి ఏదో డబ్బులు కాస్తున్నట్టు మళ్ళీ ఆ రేట్ ఏంటి అబ్బో ఇలా అడ్డదిడ్డంగా పెరిగితే ఎట్లా వద్దులే కానీ మొక్క బాగుంది కదా డిఫరెంట్గా ఉంది ఏం చేద్దాం కిచెన్ గట్టు మీదకి మంచి మొక్క దొరకల నాకు ఇప్పుడు దాకా తీసుకున్నాడు ఇట్లా తెలుసా ఇది చిన్న అరటి చెట్ట కాదులే చిన్నది కాదు ఇది ఎలా ఉంది కిచెన్ గట్టు మీద టూ బిగ్గా ఇది పెద్ద మొక్క వచ్చుద్దా తర్వాత బిగ్గా అవుతాయి అవన్నీ అవన్నీ స్ట్రైట్కి వెళ్ళిపోతాయి ఇది బెటర్ కదా ఇట్లాంటిది ఒకటి అవి రెండు పక్క పక్కన పెట్టు ఏది బాగుందో తెలుస్తుంది కింద పెట్టు ఇది కిచెన్ గట్టుకి ఫ్లోర్ మీద పెట్టు రెండు కావాలా నేను ఈ మొక్క తీసేద్దాం అనుకుంటున్నా అలాంటప్పుడు ఇది మామూలు ఆకులు ఏముంది ఈ మొక్కలో ఫీల్ ఉందా ఇది లేదా ఇలాంటిది ఎలా ఉంటుంది ఇది బాగుంటుంది కదా అలాంటప్పుడు అక్కడ పెట్టి అదే అది రెండు ఒకటే ఓహో ఇది పెద్దదని ఈ రేట్ ఉంది చిన్నదని ఆ రేట్ ఉందా ఓకే చిన్నది తీసుకో నీకు కిచెన్ లో చిన్నది అదేనా బిగ్ అవుతీగా యాక్చువల్గా పెద్ద అయితే ఇది కూడా బాగుంటుందేమో తీసుకున్నాం So we don't need to change it to compost right now? Not change the compost, no. You might need a bigger pot. But yeah, they literally just, they're like, so you just Got it. Pull them out, stick it in and tie it up. And then it would, if it's got time to climb up, then it would just keep going. Okay. I brought two more bags around, but I don't know if that'll be enough. So if we change the compost for this year, so we don't need to go for one more year, right? If you're going to repot that. And then it'll be fine like that, to be honest. Depending on the size of the pot. Hey, bird is in the mantha party. Hey. Jana, you have to go to the pit and go to the pit. మొత్తాన్ని ఫైనల్గా ఏమేమి తీసుకున్నా ఇన్ని డిస్కషన్ల తర్వాత తీసుకున్న మొక్కలు మొత్తం ట్రాలీ మొత్తం నింపావే ఇప్పుడు కంపోస్ట్ కూడా కొంటున్నాము ఈ రెండు యాక్చువల్గా అప్స్టేర్స్ టాయిలెట్లో పెడదాం విండోస్లో అని చెప్పేసి తీసుకున్నా ఓహో గ్రీనరీ టాయిలెట్ సో అది అండ్ కిచెన్ గట్టు మీద పెట్టడానికైతే ఇదని డిసైడెడ్ ఫైనల్గా
ఇది కిచెన్ గట్టు మీద తెలియదు ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఎన్ని మారుతామో సో ఈ బుజ్జిదాన్ని మాత్రం నాకు టీ టేబుల్ మీద పెట్టుకోవాలనుంది ఆ బుడ్డది కనుక పగలేకుండా బిట్టు చేతికి దాని కొంచెం కొంచెం గిల్స్ అంపేస్తుంది అది సో ఇవన్నీ ఏంటంటే మనం ల్యాండింగ్కి వెళ్ళే దారిలో కార్నర్స్లో ఎక్కడన్నా పెట్టేస్తాం యా I'll hold it this time. Banda, ఏంటి నీ బాధ మంచి మంచి మొక్కలు తెచ్చాం కదే లాంగ్ టైం నుంచి వెయిట్ చేస్తున్నారంట కారులో అది బాధపడిపోతుంది సరే ఇట్లా నేను పెడతాను వాటిని సూపర్ హంగ్రీ అంటే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ తినాలంట వెళ్ళే దారిలో మళ్ళీ మెక్డానల్డ్స్లో వేసేయాలి దాని బాధ అది సరే ఇను పెట్టు మా కష్టజీవి ఇప్పుడు కష్టపడుతుంది హలో హలో జానా నిజంగా అంత బరువు లేవులే జాను అమ్మ నా బుజ్జి మొక్కలు వీటిని ఇంటికి వెళ్ళి రేపు ప్యాంపర్ చేసి కొత్త పాటల్లో పెట్టాలి పర్పుల్ ఫ్లవరు ఈ సీజన్లో గ్రో కాదంట సమ్మర్లో కొందాం అదే ఈ సీజన్లో రాదంట సమ్మర్లో తెచ్చుకుందాం ఇంటి బయట పెట్టుకునే మొక్కలు ఇప్పుడు ఎందుకమ్మా వెనక్కి పెట్టేశా ఏడు మీ అన్నయ్యడు ఏం చేస్తున్నాడు అందుకే మీ ఇద్దరిని కారులో కూర్చోబెట్టామరా కాసేపు తర్వాత టూ లాంగ్ అంట వాడికి నచ్చలేదంట జాను అబ్బా జాగ్రత్త అది అసలే అట్ట పెట్టి సరిగ్గా లేదు ఇదిగో చివరిలో పే చేసే దగ్గర మళ్ళీ దీని టెంప్టే కదా కొనుక్కొచ్చాం ఇది కూడా కిచెన్లో పెట్టుకున్నాం ఎక్కడైనా ఏంటా చూపు హ్యాపీ మీల్ కావాలి వెళ్దాం అదిగో మీ డాడీ అక్కడ ట్రాలీ పెట్టేసి వస్తున్నాడు బిట్టు ఏం ప్లాన్ గీస్తున్నారు ఇవన్నీ తినేస్తారా బాగుంది కదా సరే సరే ఆ చెట్టు బాగుందా వెళ్ళేటప్పుడు పట్టుకెళ్దామా ఎంత కనుక్కోనా గార్డెన్ కానీ గార్డెన్ లో ఒక మంచి పెద్ద చెట్టు ఉండాలి ఆ ఫీలే వేరు నీదేం పోయింది ఆకులు ఎరుకోవాలి సరే దా కానీ తొందరగా రా ఓకే గైస్ ఇవి మనం ఇంటికి ఎత్తుకెళ్తున్న మొక్కలు అందరం కలిసి వెళ్ళి కొనుక్కున్నాం కదా మరి అందరు కలిసి నాకు ప్లాంటింగ్ చేయడానికి హెల్ప్ చేయాలి కదా బట్ నేను ఒక్కదానే చేసుకుంటాను రేపు పొద్దున్న తెలుసా అందరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు మధు వర్క్ వెళ్ళిపోతాడు బట్ కానీ నేనే చేసుకోవాలి ఇవన్నీ అక్కడ స్పేస్ ఉంది కానీ నువ్వు కూడా అక్కడ కూర్చో మొక్కలను చూస్తా బూటేస్తా నేను యాక్చువల్గా చివరిలో నేను బాయ్ చెప్పాలి ఎక్కడ వీడియో తీస్తావంటే చక్కగా ఇదిగా ఈ బూట్ తీసేసి నేను ఈ మొక్కల దగ్గర అని చెప్పాను మా కుక్క పిల్ల కూడా అక్కడ బయటే చూస్తుంది ఇప్పుడు వాళ్ళు ఎదురు చూస్తున్నారనమాట ఇప్పుడు 3.5 అవర్స్ అయింది అందరం కసి మీద ఉన్నాం బయట తినేసి ఇంటికి వెళ్ళిపోతాం సో ఇది గైస్ ఇవాళ వ్లాగ్ కబర్లు ఇంకోసారి ఇంకో వీడియోలో కలుద్దాం దానికన్నా ముందు కొత్తగా చూసిన వాళ్ళు మీరేం చేయాలంట ఆ సబ్స్క్రిప్షన్ గట్టి గుద్ది లైక్ కొట్టి అది అక్కడ నుంచి అవుతుంది నైస్ కామెంట్స్గా పెట్టాలి నా అందరికి పెట్టు మా అమ్మ అందరికీ పెట్టు అంటుంది సో నైస్ కామెంట్ మా దాకా అందచేయండి మంచి లైక్ కూడా కొట్టాలన్నమాట ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి.